రంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ పట్టణంలోని షెడ్కార్ ఫంక్షన్ హాల్లో శుక్రవారం విశ్వకర్మ జయంతి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విశ్వకర్మ విగ్రహాన్ని ప్రతిష్ఠించి యజ్ఞ హోమ కార్యక్రమాలను వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ పురోహితులు గురుజోషి ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వర్ణకార సంఘం అధ్యక్షులు కీర్తిగారి శ్రీనివాసాచారి, కృష్ణ, రమేష్, సత్యం, బ్రహ్మం, వెంకటేష్, నవీన్, నగేష్, బక్షి, రవీందర్, అశోక్ తదితరులు ఉన్నారు. ఈ విశ్వకర్మ గురించి ముఖ్యంగా తెలుసుకోవాలంటే నేను ఒక ఆర్కిటెక్చర్, ఒక ఇంజనీర్. ఈ ద్వాపరయుగంలో కానీ కృతయుగంలో కానీ త్రేతాయుగంలో యుద్ధాలలో ఆ దేవతలు ఆడేటువంటి భక్తులు తయారు చేసేది కూడా విశ్వకర్మని. దాదాపు విశ్వకర్మ ప్రయోగమని 3000 పుస్తకాలు ఉన్నాయి. వాస్తు పురుషుడు అందులో ఒక భాగం మాత్రమే, ఒక కణము. విశ్వకర్మ సముద్రం అవుతే వాస్తు పురుషుడు అందులో ఒక నది మాత్రమే. అంటే అంత గొప్పవాడు విశ్వకర్మ. కైలాసాన్ని ఏర్పరచిన వాడు, వైకుంఠాన్ని ఏర్పరచిన వాడు కూడా విశ్వకర్మ. అంటే మనం పెద్ద ఇల్లు కట్టడంలో ఉండాలంటే కావాలి ముఖ్యంగా ప్లాన్. ఆ ప్లాన్ ఇచ్చేది ఎవరు? ఆర్కిటెక్చర్. అలాగే దేవతలందరికీ కూడా ఆర్కిటెక్చర్ ఎవరు అంటే విశ్వకర్మ. అలాంటి విశ్వకర్మ జయంతిలో భాగంగా ఈరోజు ఉదయం స్వర్ణకార సంఘం వారి ఆధ్వర్యంలో ఉదయాన్నే గణపతి పూజ, పుణ్యాహవచనము, ధ్వజారోహణము, ఆ తర్వాత విశ్వకర్మను స్థాపన చేసి యజ్ఞయాగాది కర్తలు నిర్వహించి స్వామివారిని స్థాపన చేసి మహాపూర్ణావతి చేసి అన్నదాన ప్రసాదాన్ని చేపడుతున్నాము. అలాగే 4 గంటల సమయంలో స్వామివారి లడ్డూ వేయడం పాటు ఉంటుంది. 5 గంటలకు స్వామివారిని శోభయాత్ర దిశగా ఊరేగింపు వేసి నిమజ్జనానికి స్వర్ణకార సంఘం వారందరూ కూడా వెళ్ళి నిమజ్జనం చేసి వస్తారు. ఇది విరాట్ విశ్వకర్మ యొక్క విధి విధానం. విశ్వమేవ. హాయ్, దిస్ ఇస్ స్వాతి దీక్షిత్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు SKS Fly TV.